హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చోలే భటూరే చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో టూ కప్స్ మైదా పిండిని వేయండి టూ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ మరియు చిటికెడు బేకింగ్ సోడా ఇంకా చిటికెడు సాల్ట్ని వేయండి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా ఒత్తుకోండి ఇలా ఈ విధంగా బాగా ఒత్తుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్లో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బాగా హీట్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నాలుగు జాజి పువ్వుని వేయండి ఇప్పుడు ఇందులో లవంగాలు దాల్చిన చెక్క ఇలైచి మరియు బిర్యానీ ఆకుల్ని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో నాలుగు పొటాటోస్ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా ఈ విధంగా ఇందులో వేసుకోండి వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోండి టమాటాలు బాగా మగ్గిపోయిన తరువాత ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు పుదీనా మరియు కొత్తిమీరను వేసుకోండి ఇప్పుడు ఇందులో ఆరు గంటల వరకు నానబెట్టిన శనగల్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు టూ టీ స్పూన్ కారం మరియు తగినంత ఉప్పుని వేయండి వేసి మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్ చోలే బటూరే మసాలా పౌడర్ని వేయండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ని వేయండి ఇప్పుడు ఈ కుక్కర్ని కవర్ చేసి సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయండి సిక్స్ విజిల్స్ తర్వాత తీసి దీన్ని బాగా కుక్ అయిందో లేదో చెక్ చేయండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేయండి వేసి ఆయిల్ని బాగా హీట్ చేయండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒత్తుకొని పెట్టుకున్న పిండితో చిన్న చిన్న పూరీలు లాగా చేసి వాటిని ఆయిల్లో ఫ్రై చేయండి వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకోండి అంతే ఫ్రెండ్స్ చోలే భటూరే రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్